ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా ఐదు గంటలకు పైగా సమావేశమైంది భారీ ఎజెండాలో దాదాపు యాభైకి పైగా అంశాలను ఆమోదముద్ర వేసింది ఇక ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టంపై మంత్రి మండలి చర్చించింది ఎక్కువగా నష్టం జరిగిన పది జిల్లాలకు తక్షణ సహాయం ఐదు వందల కోట్ల విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది మెట్రో రైళ్లను పెద్ద ఎత్తున విస్తరించాలని నిర్ణయించింది గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ ఎస్టీ వర్గానికి చెందిన సత్యనారాయణలను మంత్రిమండలి ఎంపిక చేసింది అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ అన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ అయ్యారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత రాధామోహన్ అగ్రవాల్ తో కలిసి నడ్డాతో సమావేశమయ్యారు తెలంగాణలో తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు ఇక తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పడకల గదుల ఇళ్ల అంశంపై బీజేపీ ఆందోళన చేపట్టింది నిరసన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎండగట్టారు నిరుద్యోగ వృత్తి రైతులకు ఉచిత ఎరువులు రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు యూనివర్సిటీలో అనేక ఖాళీలు ఉన్నాయని విమర్శించారు రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేళ్లైనా ఉద్యోగాల భర్తీ జరగలేదన్నారు ప్రశ్న పత్రాల లీకేజీతో అనేక మంది నిరుద్యోగులు అవస్థలు పడ్డారని కిషన్ రెడ్డి తెలిపారు సంవత్సరాలుగా అనేక రకాల హామీలు ఇచ్చారు ఏ ఎండతో గొడుగు పట్టే విధంగా ముఖ్యమంత్రి గారు మరి అనేక సార్లు ప్రజలను మద్దపట్టే విధంగా మోసం చేసే విధంగా హామీలు ఇవ్వడం జరిగింది ఏదో ఈ రోజు మనం చూస్తా ఉన్న దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా ఇల్లు కట్టించింది తెలంగాణ కూడా చెప్పడం జరిగింది అయ్యా కేసీఆర్ గారు తెలంగాణలో పేద ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు గూడు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత మనదని చెప్పాము కానీ ద్రోద్యం ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాలలో ఇక్కడ పేద ప్రజలకి ఇల్లు కట్టివ్వలేదు ఆయన మాత్రము మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రజాదానాన్ని ఖర్చు పెట్టి పది ఎకరాలలో ఆయన ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ పేద ప్రజల ఇల్లులో వాణి ముఖ్యమంత్రి గారు అద్భుతంగా బ్రహ్మాండంగా మరి నిజాం కట్టుకున్నట్టు రాజభవనం కట్టుకున్నాడు తప్ప పేద ప్రజల ఇల్లురాలి నిన్న మొన్న దృశ్యం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు పది ఎకరాలు ఇచ్చాడు హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీకి పదకొండు ఎకరాలు తీసుకున్నారు కొత్తగా మరి పేద ప్రజలకు ఇల్లు కట్టివడానికి ఏమో స్థలం ఉండదు చర్చలు పెట్టేందుకు ప్రతిపక్షాల వద్ద విషయం లేదంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు చర్చకులు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నా ఎందుకు వెనకడుతున్నాయని ప్రశ్నించారు ముంపు ప్రాంతాల్లో పర్యటనకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు తమకు అన్ని తెలుసనే ప్రభుత్వం ఉందని చెప్పారు దశాబ్ది ఉత్సవాల వేళ అసెంబ్లీ నెల రోజులు నిర్వహించాలని కోరారు ఇక రైతులకు లక్ష రుణమాఫీపై ప్రభుత్వం చర్చ నిర్వహించాలని కోరారు ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ వృత్తి ఏమైందని రఘునందన్ ప్రశ్నించారు కేసీఆర్ కు వెయ్యి కేటీఆర్ కు వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నాయని రేవంత్ ఆరోపించారు వీరి కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు వందల ఎకరాల భూములు ఉన్నాయని టీవీ ఛానల్ న్యూస్ పేపర్ కూడా వచ్చాయని చెప్పారు కానీ కేసీఆర్ దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిచిన మహబూబ్ నగర్ జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదని రేవంత్ విమర్శించారు తనకు ఎంపీగా గెలిపిస్తే తన ఇంటిని అమ్మి మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారని ఆయన సీఎం అయ్యి తొమ్మిదేళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు పాలమూరు జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వాతావరణ శాఖ హెచ్చరించిన ముందస్తు చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు వర్షాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు రాజకీయ ఆర్థిక అవసరాల కోసమే ప్రాజెక్టులు పెట్టారని కొట్టరణి కూడా ఆరోపించారు అడ్డగోలుగా చెక్ డ్యాములు కట్టడం వల్లే ప్రమాదాలు జరిగాయని విమర్శించారు వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టం అంచనా వెయ్యాలని డిమాండ్ చేశారు నష్టపోయినా రైతులకు వెంటనే పరిహారం అందించాలని బట్టి విక్రమార్క కోరారు గులాబీ కండువలు కప్పుకోవడంపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో కెసిఆర్ లేదని విమర్శించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా విశాఖలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు ఇక కైలాసపురం పోర్ట్ హాస్పత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన యాభై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఎలిమెంట్ ఫార్మా ఇంకుబేషన్ సెంటర్ బయో మానిటరింగ్ హబ్తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను ప్రారంభించారు అనంతరం బీచ్ రోడ్లోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో జగన్ ఇట్రాక్ట్ అవుతారు గుంటూరు టీడీపీ వైసీపీ గుంటూరులో టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉధృతకు దారితీసింది వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో తోపులాట జరిగింది ఈ క్రమంలో టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ పై ఎస్ఐ నాగరాజు పిడిగుద్దలతో దాడి చేశారు ఇటీవలే నారా లోకేష్ ఒంగోల్లో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఇక ఆ కార్యక్రమానికి టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చిందంటూ వైసీపీ ఎంపీ మోపిరెడ్డి వెంకట రమణారావు మంత్రి జోగి రమేష్ ఆరోపించారు వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం చేశారు వైసీపీ ప్రభుత్వం పోలీసుల తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ బీసీ నేతలు నిరసన తెలిపారు ఏపీ అప్పులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది అభివృద్ధి లేకపోయినప్పటికీ ఏపీని జగన్ అప్పుల కుప్పగా మారుస్తున్నారని విపక్షాలు చెబుతుండగా నిబంధనల మేరకే అప్పులు తెచ్చామని వైసీపీ చెబుతోంది ఈ నేపథ్యంలో ఏపీ అప్పులపై లోక్సభలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రం అప్పులు చేస్తుందని స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఏపీ అప్పుల్లో రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు కాగా రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు నాలుగేళ్లల్లో ప్రస్తుతం ప్రభుత్వం చేసిన అప్పులు లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లుగా తేల్చారు వైసీపీ నాలుగేళ్ల పాలనపై బీజేపీ వేసిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు పురంధేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే వ్యక్తిగత విమర్శలకు మంత్రులు దిగుతున్నారని మండిపడ్డారు బీజేపీ ప్రశ్నలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇరవై నాలుగు గంటల్లో ఇక శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి నలభై ఎనిమిది గంటలైనా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు మేము శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది రెండు రోజులు పూర్తి అవుతుంది సుబ్బారెడ్డి గారి మాట నీటి మూటేనా మీ ప్రగల్భాలు మీ పత్రికా ప్రకటనలు ఏమైనాయి ప్రభుత్వం ఇంకా శ్వేతపత్రం విడుదల చేస్తామనే మాట మీద నిలబడి ఉందా పారిపోయిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రశ్నిస్తుంది ఈరోజు మీడియా సమావేశంలో తొమ్మిది సంవత్సరాల వైసీపీ పాలన మీద ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మాకు అధికారం ఇస్తే ఏమేమో చేసేసిందేమో రెండు వేల పద్నాలుగులో మిస్ అయిపోయింది అని ఐదేళ్ళు ప్రతిపక్షాన్ని కూడా ఊహించుకొని మేము నాలుగు వేలలో తొమ్మిది వేలు అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది ప్రశ్నలు భారతీయ జనతా పార్టీ ఈరోజు మీడియా సమక్షంలో రాష్ట్ర ప్రజల ముందర పెడుతుంది ఆ తొమ్మిదికి సమాధానం చెప్పమని ఇప్పుడు వచ్చిన ఆరు మందికి ఇంకొక ముగ్గురిని అదనంగా గడుపుకొని తొమ్మిది మందిని బీజేపీ పిలుస్తుంది పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన వీర మహిళలు డిమాండ్ చేశారు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పవన్ పై వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరారు ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది పథకాల పేర్లు చెప్పి వాలంటీర్ల ద్వారా ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం సేకరించిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్ వ్యవహారంలో జగన్ సర్కార్ ఈ సమాచారం సేకరించిందని ఆరోపించారు సమాచారం చోరికి గురైందని రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు రాష్ట్రంలో ప్రజల గోప్యతకు ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది డేటాను దుర్వినియోగం చేసి వైసీపీ బ్యాచ్ ఇప్పటికే యాభై వేల కోట్ల పేదల భూములు కాజేసిందని బోండా ఉమా ఆరోపించారు తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని తెలిపారు ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఒకేసారి నిర్వహిస్తున్నట్లు చెప్పారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ధ్వజారోహణం ఉంటుందని వివరించారు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు రెండుసార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామన్న ఈవో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు కర్ణాటకను కోలార్ ఏపీఎంసీ యాడ్ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ కు ఇరవై లక్షల విలువైన టమాటా లోడ్ ను వెళ్తున్న ట్రక్ కనిపించకుండా పోయింది ఇక ఈ మేరకు ట్రక్ యాజమాన్యులు కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్రక్ శనివారం రాత్రి జైపూర్ చేరుకో చేరుకోవాల్సినప్పటికీ అక్కడకు వెళ్లలేదు డ్రైవర్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు ట్రక్ కోలార్ నుంచి సుమారు పదహారు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత జాడ లేకుండా పోయింది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్లు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇతరుల నుంచి కమిషన్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని యూట్యూబ్ ఛానల్ నుంచే నెలకు మూడు లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదన్నారు నాకు ఎవరి నుంచి కమిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది అవినీతి కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది సిబిఐ దాఖలు చేసిన అపీల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది డీకే శివకుమార్ పై నమోదైన అవినీతి కేసులో సిబిఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి పదిన హైకోర్టు స్టే ఇచ్చింది దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది విచారణ సందర్భంగా సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు సిబిఐకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్న హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందని చెప్పారు స్పందించిన ధర్మాసనం ఈ అంశం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద పెండింగ్ లో ఉంది తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్ఞానవాపిని మసీదు అని పిలవలేమని అలా పిలిస్తే వివాదం అవుతుందని అన్నారు ఇక ఈ కేసులో ముస్లిం పక్షం ముందుకు వచ్చి తమ చారిత్రక తప్పిదానికి పరిష్కారం చూపాలని తెలిపారు మసీదుల్లో శికుల ఎందుకు ఉందని త్రిశూలం ఎందుకు ఉందని ప్రశ్నించారు అక్కడ జ్యోతిర్లింగం దేవుళ్ళ ప్రతిమలు సైతం ఉన్నాయని తెలియజేశారు మణిపూర్ పోలీసుల తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఎందుకు పట్టిందని సిజేఏ ధర్మాసనం ప్రశ్నించింది మే నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు పోలీసులు ఏం చేశారని నిరదీసింది ఇక రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేశారు అంటూ మండిపడింది విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ప్రభుత్వం ఏమి దాచి లేదని స్పష్టం చేశారు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించవచ్చునని పేర్కొన్నారు విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ ఒక్కరోజు సజావుగా సాగడం లేదు మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగుతున్నాయి దీంతో రోజు ఉదయం సభలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మండిపడ్డారు మణిపూర్పై చర్చించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలే పార్లమెంట్లో చర్చ జరగకుండా పారిపోతున్నాయని మండిపడ్డారు వీధుల్లో నిరసనలు చేయాలని కోరుకుంటే పార్లమెంటుకు ఎన్నిక కావడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు దయచేసి సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని కోరారు ప్రయాణం మధ్యలో విమానంలో టెక్నికల్ లోపం ఏర్పడితే పైలట్లు వెంటనే దగ్గరలోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు లోపాన్ని సరిచేశాక తిరిగి బయలుదేరతారు అయితే ఫ్రాన్స్ లో మాత్రం ఓ పైలట్ విమానాన్ని ఏకంగా సముద్రంలో దించారు తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక ఈ పని చేయాల్సి వచ్చిందట అయితే బీచ్ రెక్యూ రెస్క్యూ టీం వెంటనే స్పందించింది వెంటనే బోట్లలో ప్రమాద స్థలానికి చేరుకొని ముగ్గురిని రక్షించి ఒడ్డుకు చేర్చింది విమానం మాత్రం సముద్రంలో మునిగిపోయింది సౌదన్ ఫ్రాన్స్లోని ఫ్రీజన్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇవి ఇప్పటివరకు బల్లిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్హెచ్టీవీ